హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ పాస్కెట్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఎగ్ ఫ్రై అండి ఇది రైస్లోకే కాదు చపాతీలోకి కూడా సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇందుకోసం ముందుగా మనం చిక్కుడుకాయలని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిశెనగ పప్పు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిశనగ పప్పు అనేది కొలతలు అంటూ ఏం లేవండి మీ ఇష్టం మీకు ఎంత ఎక్కువగా కావాలన్నా అంత ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి కుక్కర్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో తగినంత పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులో తగినంత వాటర్ కూడా అంటే వాటర్ మనం ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా చిక్కుడుకాయలు అనేది మునిగంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి మనం ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఎందుకంటే చిక్కుడుకాయలు అనేది మెత్తగా అయిపోతే బాగుండదు సో మనం ఒక విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇది కుక్ అయ్యే లోపల మనం తాలింపు పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా కొబ్బరి అలాగే రెడ్ చిల్లీ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులో మనం శనగపప్పు అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందామండి ఇలాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అంతలోపల మనం కుక్కర్ విజిల్ వచ్చేసింది చూద్దామండి చూడండి చిక్కుడుకాయ పచ్చి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం వాటర్ అంతా తీసేసి అలాగే వాటర్ అనేది ఈ చిక్కుడుకాయలో పచ్చిశెనగపప్పులో ఏం లేకుండా మనం కొంచెం గట్టిగా పిండినట్టుగా చేసుకొని ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు పచ్చిశనగపప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మనం అంతా ఒకసారి కలుపుకుందాం అయితే ఇలాగ అంతా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఏదన్నా ఉంటే పోయేంతవరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతసేపు ఫ్రై చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తాలింపు పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఇంకొకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే ఇది ప్యాన్ నుంచైనా తీసి పక్కన పెట్టుకోవచ్చు అండి లేదంటే సైడ్కి ఇలాగ అనేసేసి మనం ఇందులోనే ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇలాగా పక్కకు అనేసాను ఇప్పుడు ఇందులో మనం తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం ఎగ్ కూడా యాడ్ చేసుకుందామండి ఎగ్ అనేది మీ ఇష్టం అండి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకొని మనం సిమ్ మీద ఉంచుకొని ఇలాగ ఎగ్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఎగ్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చిక్కుడుకాయలకు కూడా మొత్తం కలిసేలాగా ఈ ఎగ్ చిక్కుడుకాయలు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి ఇలాగ అంతా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి అంతేనండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ